ఏం కావాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీకు ఈ స్కూల్ ఏం నేర్పింది? ఈ తర్వాత మాత్రం రాదు, మీకు ఎవరు తెలిసిన నాయకు మాత్రం ఇవ్వరు. కనుక మీ వ్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ షేర్ చేయండి. మీరేమి ఈ స్కూల్లోకి వచ్చారు? గర్ల్స్ పరంగా కానీ బాయ్స్ పరంగా కానీ, జాని కానీ, రేవంత్ కానీ, అటు కబడ్డీ శివసాయి కానీ, వాలీబాల్ బ్యాచ్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది. రేజో ర్యాంక్స్ 10/10, 9.5, 9 అవన్నీ. ఒరే మనం మనకి ఎంతవరకు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అమ్మాయి చెప్పినట్టుగా పాయింట్స్ అనేది, జీపీఏ పాయింట్స్ అనేది బగ్గేటండి. మేము ఏమైతే భావించామో అంతకంటే ఎక్కువగా మేము ఈరోజు సంతోషిస్తున్నాం. సమాజం నుండి మీ నుంచి ఏదైతే మేము ఆశించినామో అంతకంటే ఎక్కువ విషయాలు మీకు అర్థమైనటువంటి విషయాలు మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. చాలా చాలా ఆనందం వేసింది, చాలా అంశాలను మీరు స్పృశించారు, చాలా సంతోషం. నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమాలకు వచ్చినటువంటి సేవ చేసిన వాళ్ళందరూ కూడా వారు చేసినటువంటి సేవలు అనే ఉరికపోలేదు. వీళ్ళు విద్యార్థులు సృష్టించిన అంశం సేవ చేస్తామని అన్నారు, చాలా సంతోషం. ఇక్కడ కార్యక్రమాలు పెట్టిన దానికి 100% మేము సక్సెస్ అయినాం. అట్లాగే ఒత్తిడి లేదు మా మీద, ఒత్తిడి లేనటువంటి పాఠశాల అని చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి అంశం. నేను చాలా నేర్చుకున్నానటువంటి అంశం, నేను ఆటలు నేర్చుకున్నానని ఒకరు, నేను ధైర్యం వచ్చిందని ఒకరు, మొత్తానికి ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటామని చెప్పి ఒకరు. మీకు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నది కూడా అది అనుకుంటేనే ఒకరికొకరు తోడుంటాము. ఈ తోడుట మనం కలిసి ఉంటాము, ఐక్యత దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది, దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుతుంది. మనందరం కూడా ప్రపంచంలో బాగుంటాం, మన దేశం బాగుంటుంది. అందరూ మన వైపు చూస్తున్నారు. భారతదేశం చెప్పినటువంటి నమస్కారం, నమస్కారం బ్రహ్మాండమైంది, పరిశుభ్రత బ్రహ్మాండమైంది, మనం చెప్పిందే నడుస్తుంది, వేదాల్లో ఉన్నదే నడుస్తుంది, మనం పాటించినే ప్రపంచం పాటిస్తుంది. వల్ల చాలాసార్లు చెప్తాం అన్నట్టు విశ్వగురు భారతదేశం అంటే ఎవరు నమ్మడం, వీళ్ళంతా పాత చింతగా ఏర్పడ్డారు, మూడు నమ్మకాలు అన్నది, ఆ నమ్మకాలు, ఆ మూడు నమ్మకాలే నమ్మకాలు అయినాయి, అవే సైన్స్ అయింది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా ఇలాంటి అద్భుతమైనటువంటి దేశాన్ని, అద్భుతమైనటువంటి సంస్కృతిని, అద్భుతమైనటువంటి సోదరత్వాన్ని, సమైక్యతను, సోషల్ కాన్సెప్ట్ మీరందరూ ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను. జీవితంలో గారి ఆధ్వర్యంలో వేదిక పైన ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్ సార్లకు నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీస్సులు అందిస్తూ, మనం ఏది చేయాలన్నా మనకు చదువు ఇంపార్టెంట్, చదువుకుండానే ఏదైనా సాధించగలము అలాంటి నిదర్శనం మీరు ఇప్పుడు మాట్లాడే విధానంలో చూపించారు. చాలా చక్కగా మాట్లాడారు, చాలా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మన ఓల్డ్ హై స్కూల్ అనేది ఒక మంచి చరిత్రలో పెట్టింది పేరు, ఆ పేరు నిలబెట్టి మీరు ఇంకా మంచి ర్యాంకులో 10th లో 10 GB సాధించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు మంచి అవకాశాలతో మున్ముందు కూడా కాలేజ్ వెళ్ళి ఆ తర్వాత డిగ్రీ చదువు చేసి ఒక మంచి గోల్, అంటే మనం ఇది కష్టపడి చదువుకుంటే మనం ఈ సాధించగలుగుతాం, మనం ఈ రూట్లో పోతే ఈ విధంగా మనకు అన్ని విధాలుగా సహకరించి అన్ని అనుకున్నట్టు గోల్గా సాధించి మీరు చదువుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందుకంటే మన తల్లిదండ్రులు కష్టపడి స్కూల్కు పంపించి మనల్ని పెద్ద వేసి స్కూల్లో మనం అనుకున్న జ్ఞానాన్ని, చదువుని మనకి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరు అనుసరించి దీని నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే ముందుకెళ్ళగుతాం, అనుకున్న గోల్ సాధించుకొని ఒక మంచి స్థానాన్ని గుర్తింపు తెచ్చుకుంటాం. 10th లో అందరూ మీరంతా కష్టపడి చదువుకొని 10 GB సాధించాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఏందని అంటే మీరు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులకు ఏ విధంగా పిల్లలకు చెప్తారో ఆ విధంగా మన ఈ పాఠశాలలో పిల్లలను అంత చక్కగా క్రమశిక్షణతో వాళ్ళకు ఎట్లా ఏ విధంగా నడవడికతో ఉంటే ఆ విధంగా మనం పైకెళ్దామనే ఒక భయం అనేది తీసేసి ఒక మంచి కాన్సెప్ట్తో పిల్లలకు ఎంతో చక్కటి విద్యను అందించిన మన గురువులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ప్రతి పిల్లలు మార్పు అనేది వచ్చి మంచి ర్యాంకులు సాధించి వాళ్ళు అనుకున్న రేంజ్లో ఉండాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఓల్డ్ హై స్కూల్కి వస్తే ఇక్కడ మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంతమంది పిల్లలే వారి మాటల్లో చెప్పారు. ప్రైవేటుకు మరియు ప్రభుత్వ పాఠశాలకు తేడా ఏందనేది నేను ఇక డీప్గా చెప్పదలుచుకొని పిల్లలే చెప్పాను. ముఖ్యంగా
మనం ఇలా 10th క్లాస్ వరకు వచ్చాము. ఒక్కొక్కరు ఒకరు 6 తరగతి రావచ్చు, ఒకరు 7 రావచ్చు, ఒకరు 8 రావచ్చు, 9 రావచ్చు. కానీ ముఖ్యంగా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి స్నేహం కానీ మన జీవితాంతం మర్చిపోలేకుంటున్నాం. వీఆర్ క్లాస్మేట్స్ కాబట్టి ఎక్కడ కలిసినా ఆ అప్యాయత, అభిమానం వేరుగా ఉంటుంది. సో అది అప్ టు 10th వరకే ఇది కొనసాగుతుంది. ఏ క్లాస్లో వచ్చినా అది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక జీవితాంతం మర్చిపోలేకుండా ఉంటాం. కాబట్టి అదొకటి. ఇవాళ కొంత బాధ, కొంత సంతోషంతో కూడుకున్నప్పటికీ మీరు పోయేది 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తా నాకు తెలుసు. అప్పటికే చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఏదంటే అది రాయగలిగే కెపాసిటీలో ఉన్నారు. చాలామంది మేడమ్స్ కూడా టీచ్ విద్యనట్టు తెలుస్తుంది మీ మాటల్లో. ఒక 10th క్లాస్లోనే ఖచ్చితంగా ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు, ఇప్పుడు ఏ విధంగా అయితే 10th ఎగ్జామ్స్కి మీరు 4 గంటలకు లేచి 7 గంటల దాకా చదవడం, మళ్ళీ తిరిగి పాఠశాలకు రావడం, మళ్ళీ సాయంత్రం పోగానే చదవడం, ఇది అనేది ఈ సిస్టమ్ అనేది కంటిన్యూ ఎప్పుడు ఎప్పటి వరకు ఉండాలంటే అప్ టు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఉండాలి. అప్ టు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అయితే ముఖ్యంగా ఇంతకుముందు సారి చెప్పినట్టు 10th వరకు మనం ఒక పంజరంలో ఉంచి బంధించి వాళ్ళకి బుజ్జి అంటే చదువు చెప్తున్నట్టుగా 10th కాగానే పంజరం నుంచి మీరు విడిచిపెట్టినటువంటి చిలుక ఏ విధంగా ఉంటుంది? ఎగురుతూ పోతూ ఉంటుంది, ఎటు పోతుందో తెలియదు. కాబట్టి మీరు కాలేజీ పోయేటప్పుడు కాలేజీలో ఎంత స్ట్రిక్ట్ కానీ, మిమ్మల్ని ఎటుపోతున్నారని, ఎటొస్తున్నారని, ఆ అటెండెన్స్ విషయంలో కానీ ఏ విషయంలో మిమ్మల్ని ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. మీకు మీరే స్వయంగా మీ కుటుంబ పరిస్థితి, మీ పరిస్థితి తెలుసుకొని మీరు చదివితే తప్ప మిమ్మల్ని ఎవరు మరి ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు మీరే రాణించాలి. కాబట్టి ఇవాళ బయటకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి 90% చెడిపోవడానికే ఇవాళ వాతావరణం ఉంది. ఇవాళ మన చుట్టూ ఆవరించి ఉన్నది, దాన్ని మనం అధిగమించి బయటకు రావాలి. నిత్య జీవితంలో మనము జీవితంలో ఎట్లా పోరాటం చేయాలి, ఏ విధంగా పైకి రావాలనేది ప్రభుత్వ పాఠశాల నేర్పుతున్నారని తెలిపినందుకు సంతోషకరం. అదేవిధంగా గతంలో కొందరు విద్యార్థులు తెలిసి తెలియక తప్పులు చేసినందుకు మేము మమ్మల్ని క్షమించాలని వాళ్ళు రియలైజ్ అయినందుకు నందులాంటి విద్యార్థులు చాలా సంతోషం. అదేవిధంగా మన పాఠశాల విషయానికి వస్తే గత సంవత్సరం మన జాని అనే విద్యార్థి జాతీయ స్థాయిలో, ఈ సంవత్సరం కూడా ఇద్దరు రాష్ట్ర స్థాయిలో ఆడడం అభినందనీయం. అదేవిధంగా తెలుగు పద్యాల పోటీలో అవకాశం నాకు వచ్చింది. ఇద్దరు రోజులు మన రాజేందర్ మేడం శృతిని తీసుకొని వెళ్ళడం జరిగింది. నాకు అక్కడికి పోతే ఆ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో ఆనందం కలిగింది. మన పాఠశాల ఆ స్థాయికి బాలసుబ్రహ్మణ్యం సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల్లో అవార్డు తీసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. అదేవిధంగా మన సైన్స్ ఫెయిర్లో గత సంవత్సరం రాష్ట్ర స్థాయికి పోయినాం, ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా కూడా పోవడం జరిగింది. అంతేకాకుండా మన సైన్స్ కాంగ్రెస్లో కూడా మనము రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. ప్రభాస్ నందు తెలుగు మీడియం ఆలకుంట.